నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో 6వ తరగతి సోషల్ స్టడీస్లో 7వ పాఠమైన సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనే పాఠంలో ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుత కాలంలో ఓటింగ్ ద్వారా నాయకులను లేదా పాలకులను ఎన్నుకోవడం సర్వసాధారణమైన అంశం. అయితే భారతదేశంలో పెద్ద పెద్ద రాజ్యాలను పరిపాలించిన రాజులు, చక్రవర్తులు ఎలా రాజులయ్యారో, జనపదాలు ఎలా రాజ్యాలుగా పరిణామం చెందాయో మనం తెలుసుకోవాలి. హిమాలయాలకు మరియు దక్కన పీఠభూమికి మధ్య గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీలోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది మరియు ఇది అత్యంత సారవంతమైన భూములు కలిగి ఉంటుంది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తుంటాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెగల్లో ముఖ్యమైనవి సాక్య, లిచ్చావి, మల్ల, వైదేహి మొదలైనవి. ఈ తెగల్నే సంస్కృతంలో జనాని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదమని పిలుస్తారు. గంగా యమునా నదుల వెంట ప్రజలు 2007 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. గంగా యమునా నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికివేసి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని వరి మరియు ఇతర పంటలను పండించారు. ఇలా అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతంలో వేరువేరు తెగలకు చెందిన చాలామంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. మహాజనపదాల్లో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి. మహాజనపదాలను గురించి తెలుసుకోవడం. మహాజనపదాల్లోని గ్రామాలు, పట్టణాలను గురించి అక్కడ జరిపిన త్రవ్వకాల ద్వారా, అక్కడి వారు రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. గంగాలోయలో వందలాది ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. హస్తినాపురం నేటి ఢిల్లీ, అత్రంజీకెర, కోసాంబి అనగా అలహాబాద్, పాటలీపుత్ర మొదలైన ముఖ్యమైన పురాతత్వ అన్వేషణలు జరిగిన ప్రాంతాలు. ఆ కాలం నాటి పరిస్థితులను వివరించే మరొక ముఖ్యమైన ఆధారం ఆ కాలానికి చెందిన పుస్తకాలు. అయితే ఈ పుస్తకాలు చాలా వరకు మత సంబంధమైనవి. పుస్తకాలు మత సంబంధమైనవి అయినప్పటికీ అవి ఆనాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి కూడా తెలియపరిచాయి. మరికొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతపు యాత్రికులైన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమానికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన ప్రముఖ గ్రంథాలు. ఆనాటి పుస్తకాల ఆధారంగా ఆ కాలంలో వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. దాసులు లేదా బానిసలుగా పిలువబడే యుద్ధాలలో బందీలైన రైతులకు అమ్ముడైన వారిని పనికి ఉపయోగించేవారు. బర్తూకా అనే పేరుతో పనివాళ్లకు కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పనిచేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి మరియు బానిసలు ఉండేవారు. ఆ కాలపు వ్యవసాయంలో ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతి ప్రధానమైన మార్పులు. ఈ మార్పుల ఫలితంగా వ్యవసాయం ఉత్పత్తి పెరిగింది. అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు కూడా వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి కారణమయ్యాయి. గ్రామాలలో పనులు. గ్రామాల్లో వివిధ వృత్తులను గ్రామీణులు చేపట్టేవారు. బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని సాలివారని పిలిచేవారు. గొర్రెలను మేపేవారిని గొర్రెల కాపరిని పిలిచారు. ఇనుప వస్తువులను తయారు చేసేవారిని కమ్మరి అని, కుండలు తయారు చేసేవారిని కుమ్మరి అని పిలిచేవారు. సాధారణంగా అత్యధికంగా భూమిని కలిగి ఉన్న వ్యక్తి ఆ గ్రామానికి పెద్దగా వ్యవహరించేవారు. అతనే ఆ గ్రామానికి నాయకుడు. గ్రామ పెద్ద రాజు తరపున ఇతర గ్రామస్తుల నుంచి పన్నులను వసూలు చేసేవారు. గ్రామస్థాయిలో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడటంలో
కీలక పాత్ర పోషించేవారు. గ్రామాల్లో తమ అధికారాన్ని, వనరులను పెంచుకోవడానికి ఈ పదవి వారికి ఉపకరించేది. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే నాగలి, కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు వంటి పనిముట్లను తయారు చేసేవారు. వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ చేసే పాత్రలను కుమ్మర్లు తయారు చేసేవారు. బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రి, వడ్రంగులు తయారు చేస్తే దుస్తులను నేత పనివారు తయారు చేసేవారు. నాటి కుమ్మరులు బూడిద రంగులో, ఎరుపు రంగులో మట్టి కుండలు తయారు చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు కనుగొనబడ్డాయి. వీటిని పెయింటెడ్ గ్రేవేర్ అని పిలిచేవారు. ఈ తరహా కుండల్లో బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉండేవి. పెయింటెడ్ గ్రేవేర్లో ముఖ్యమైనవి పళ్ళెములు, గిన్నెలు. స్మృశించడానికి మృదువుగా ఉండే ఈ తరహా పాత్రలు మహాజనపదాల కాలం నాటివి. గృహపతులు వృత్తి పనివారికి వారి నుంచి తీసుకునే ఉత్పత్తులకు బదులుగా ధాన్యం ఇచ్చే సాంప్రదాయం అమల్లో ఉండేది. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీశాయి. మహాజనపదాల్లో నగరాలు. మహాజనపదాల కాలం నాటి పట్టణాల్లో కూడా ప్రస్తుతం వలె తమ జీవితానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉండేవారు. వారిలో కొంతమంది బానిస సేవకులు కాగా మిగిలిన వారు వస్తువులను తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను వారు తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను తయారు చేసి మహాజనపదాల్లోని ధనవంతులకు అమ్మేవారు. బంగారం, వెండి ఆభరణములను కూడా తయారు చేసి అమ్మేవారు. పురావస్తు తవ్వకాల్లో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయలుపడ్డాయి. వారు చెక్కతో బళ్ళను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపి పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు చెక్కతోనూ, ఏనుగు దంతాలతోనూ బొమ్మలు తయారు చేసేవారు మొదలైన వారు అనేక మంది పనివాళ్ళు ఉండేవారు. వీరు తయారు చేసిన వస్తువుల్లో కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయలుపడగా మరికొన్ని విశేషాలు పుస్తకాల ద్వారా తెలియవచ్చాయి. వృత్తి పనివారు గృహపతులు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అనేక దేశాలు ప్రత్యేకంగా లభించే వస్తువులను తెచ్చి ఆయా జనపదాల్లో అమ్మేవారు. వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వారికి వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతుల్లో డజన్ల కొద్ది సేవకులతో, బానిసలతో పనిచేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు. రాజులు, సైన్యం. చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాల్లో సైన్యాలను నడిపేవారు. వారు ప్రజల సంక్షేమం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఈ కాలంలో యజ్ఞాలు, జంతు బలులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నవి. ప్రజలు రాజుల ఆజ్ఞలను పాటించేటట్లు చేయడానికి, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తేందుకు ఉండటానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోట గోడలు నిర్మించేవారు. వీటి నిర్మాణానికి చాలా ఖర్చు అయ్యేది. సైనికులు వారి కుటుంబాలకు ఆధారాన్ని చూపించాలి. ఇటుకలు చేసేవారికి, భవనాలు కట్టేవారికి, స్త్రీ పురుషులకు కూలి ఇవ్వాలి. పన్నులు. రాజులు ప్రజల నుంచి పన్నులను వసూలు చేసేవారు. గృహపతులు వృత్తి పనివారు మరియు వ్యాపారాల నుంచి పన్నులను వసూలు చేయడానికి ప్రత్యేకంగా అధికారులు ఉండేవారు. పన్నులు చెల్లించడానికి నిరాకరించిన వారిపై సైనికులు శిక్షించే వ్యవస్థ ఉండేది. అధికారులు మరియు సైనికులు రాజ ఉద్యోగులు. వారు రాజాజ్ఞకు బద్దులై సామాన్య ప్రజానీకమంతా రాజాజ్ఞను శిరసావహించేటట్లు చూసేవారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి వారు రెండు మార్గాలను ఎంచుకునేవారు. వారి రాజ్యంలో పన్నులను పెంచడం, పొరుగు రాజ్యాలను జయించడం. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకిచ్చేవారు. దీనిని బాగా అని పిలిచేవారు. ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రోజుకు పన్ను చెల్లించేవారు.
పశువులు గొర్రెల మందలు కాసేవారు జంతువులు లేదా జంతువుల ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. పశువులు గొర్రెల మందులు కాసేవారు జంతువులను లేదా జంతువుల ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు వారు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు సేకరణ చేసేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు. ఇలా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఆ తర్వాత కాలంలో నాణాలను ఉపయోగించడం ప్రారంభమై కొన్ని రకాల పన్నులను నాణాల రూపంలో చెల్లించడం ప్రారంభమైనది. ఘన రాజ్యం. ఘన అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అనే అర్థం. ఘన అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అనే అర్థం. సంఘ అంటే శాసనసభ. ఘన సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం. రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం. ఒక రాజ్యంలో అనగా రాచరికం ఒక కుటుంబ వంశపారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి. మగధ రాజ్యం. మగధ రాజ్యము గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉన్నది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదులు సరుకు రవాణాకు సైనికులను తరలించడానికి ఉపయోగపడేవి. మగధ రాజ్యంలోని అడవుల నుంచి ఏనుగులను తెచ్చి యుద్ధాల్లో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవి నుంచి లభించే కలపతో కోటలు రాజభవనాలు రథనాలు నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో గల ఇనుప ఖనిజ నిక్షేపాలను వెలికితీసి ఆయుధాలను తయారు చేసేవారు. ఇత్యాది కారణాల వల్ల మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మగధ రాజ్యపు మొదటి పాలకుడైన బింబిసారుడు అతని కుమారుడు అజాతశత్రు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. మగధ రాజ్య పాలకులు తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించడం జరిగింది. మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది. అయితే మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రాజులు సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండుగలు నిర్వహించేవారు. వజ్జీరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జీ మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేలాది మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకునేవారు. వాళ్ళు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు బానిసలకు సేవలకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా సుమారు 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరకు గుప్తరాజులు గణరాజులను జయించారు. నూతన ఆలోచనలు మతాల ఆవిర్భావం. ఈ కాలంలో ఉన్న సామాజిక మతపరమైన వ్యవస్థల పట్ల సంతృప్తి చెందక నూతన ఆలోచనలు మతాలు ఆవిర్భవించాయి. మహావీరుని జైన మతమును సిద్ధార్థుడు బౌద్ధ మతమును స్థాపించెను. వారు వేదాచారాల పట్ల సంతృప్తి చెందక వేదాల ఆధిక్యతను ప్రశ్నించారు. ఇవి కూడా చూద్దాం. కర్పూర వృక్షం సిన్మోహం కాంఫోరా. చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. ఉప్పు పట్టిక మొదలైన స్ఫటికాల్లో కూడా నీరు ఉంటుంది. దీనినే స్ఫటిక జలం అంటారు. ఇసుక కంకర సిమెంట్లను తగిన పాలల్లో కలిపి ఇనుప వలల్లో వేయడాన్ని కాంక్రీట్ అంటారు. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్ళను నివారించడం ఒక మంచి పద్ధతి. భూమిలో ఉండి ఇసుక రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్ప నీటి సరస్సు.
మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీర్ణక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం. ఘన స్థితిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. థ్యాంక్ యూ.